డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం. సినిమా అయితే ఇచ్చి పడేశాడు. అంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే సినిమా ఫ్లాప్ అనేసి అక్కడ, సినిమా ఫ్లాప్ అయితే కాదు, ఏ సినిమా ఫ్లాప్ అవ్వదు, కానీ ఇందులో డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నవాడికి తెలుస్తుంది సినిమా వాల్యూ. నేను అమౌంట్ పెట్టి చూసాను ఇప్పుడు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. సాంగ్స్ కానీ ఆలీ కామెడీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. మరొక ఇటుతో పూరి అయితే వచ్చాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే పూరి నిజంగా ఇట్లా ఎట్లా తీస్తున్నాడు ఏంటని వాళ్ళ ఎగిరి తర్వాత అనిపించింది, బాధ అనిపించింది నాకే. కానీ ఈ సినిమాతో వచ్చాడు భయ్య, మళ్ళీ ఫామ్లో దిగాడు భయ్య. చాలా స్టోరీ ఉంది, చాలా మంది బాగాలేదు అన్నారు, కానీ స్టోరీ అయితే ఉంది. డబ్బులు పెట్టి కొనుక్కొని చూస్తే తెలుస్తుంది సినిమా అయితే సూపర్ సినిమా అని చెప్పుకోవట్లో. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. నేను హిందీ వర్షన్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ తెలుగు వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. తెలుగు వర్షన్లో ఈ సినిమా గ్యారంటీ 100 కోట్లు సంపాదించుద్దని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా అద్దరిపోయింది. సాంగ్స్ ఇస్మార్ శంకర్తో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం తగ్గాయని చెప్పాలి. ఇస్మార్ శంకర్లో చిలక 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 సాంగ్ అవ్వచ్చు, అదిరిపోయినాయి అసలు. ఈ సినిమాలో సాంగ్స్ అనేవి ఇస్మార్ శంకర్ ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్లో కొంచెం తగ్గాయని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే రామ్ పోతినేన్ గారి డ్యాన్స్ అవ్వచ్చు, అదిరిపోయింది. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డ్యాన్సర్లలో రామ్ పోతినేన్ గారు ఒకరు, అద్దరు కొట్టేశారు. స్కంద సినిమా తర్వాత రామ్ పోతినేన్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. లైగర్ తర్వాత లైగర్తో పోలిస్తే పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఇది ఒక రకంగా చెప్పాలంటే లైగర్తో పోలిస్తే ఇది ఒక రకంగా కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ల్యాగ్ అంటే ప్రతి సినిమాలో ఏ సినిమాలో చూసుకున్నా ల్యాగ్ ఉంటుందండి, ఎందుకంటే ప్రతి సినిమాకి క్యారెక్టర్స్ని పరిచయం చేయాలి ఆడియన్స్కి, ప్రేక్షకులకి క్యారెక్టర్స్ని పరిచయం చేయాలి. అలాగే ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. కల్కి సినిమా తీసుకున్నా కూడా అలానే ఉంటుంది, ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. ట్రిపుల్ ఆర్ సినిమా తీసుకున్నా అలానే ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్తారు. అలాగే ఆ క్యారెక్టర్స్ని, ఒక్కొక్క క్యారెక్టర్ని పరిచయం చేస్తారు వాటన్నిటిని. ఇంకా సెకండ్ హాఫ్లో మొత్తం సినిమా మొత్తం నడిచిద్ది అనమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ విజయన్ గారు చాలా బాగా చేశారు. అలాగే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అవ్వచ్చు, విజయ్ పోలంకి కొరియోగ్రఫీ అవ్వచ్చు, అదిరిపోయింది. సినిమా అయితే ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలతో పోల్చుకుంటే ది బెస్ట్ సినిమా. పూరి జగన్నాథ్ గారికి ఇది కంబ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గారి అభిమానులకి ఇది పండగ, ఇండిపెండెన్స్ డే పండగ. అలాగే శని ఆదివారాలు కూడా సెలవులు ఉన్నాయి, పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి చూడదగ్గ సినిమా ఇది, చాలా బాగుంది. మిగతా 4 సినిమాలతో పోలిస్తే ఇది ది బెస్ట్. థ్యాంక్ యూ. మిస్టర్ బచ్చన్ బాగుంది, నేను దాన్ని రవితేజ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట. అంటే మన జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు అంటే మనం ఆయన చూసే వచ్చాము. ఎలా చేస్తాడు ఈ సినిమా, హరిశంకర్ గారు 3వ సినిమా ఎలా చేస్తాడు అనుకున్నా కానీ ఇలా తీస్తాడు. డైలాగ్స్ చాలా బాగున్నాయి, అలాగే హీరో అండ్ హీరోయిన్ మధ్యలో ఉన్న సీన్స్ అదరగొట్టేశాడు. కామెడీ సత్య గారు కామెడీ అయితే మాత్రం చాలా బాగుంది ఈ సినిమాలో. అలాగే రవితేజ గారు, సత్య గారు హీరోయిన్ మధ్యలో కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా నేను రేటింగ్ అయితే ఈ సినిమాకి 5కి 4 ఇస్తాను అనమాట. ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అంటే ఒకే హౌస్ లో రైడ్ జరగడం వల్ల నాకు అంతగా ఏమి అనిపించింది. ఈరోజు దాదాపు 3-4 సినిమాలు ఆడుతున్నాయి తంగళం అనేసి మిస్టర్ బచ్చన్. అంటే ఇస్మార్ట్ శంకర్ అనేది నైట్ చూడటం జరిగింది, ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ చూశాను. నాకు దానికన్నా ఇస్మార్ట్ శంకర్ చాలా బాగా నచ్చింది. పూరి గారి మార్క్ అనేది ఈ సినిమాలో 100% కనిపించింది అనమాట. ఇస్మార్ట్ శంకర్ నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే హీరో యాటిట్యూడ్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా యాప్ట్గా పెట్టారనమాట. ఐ లవ్ ఇస్మార్ట్ శంకర్. డబుల్ ఇస్మార్ట్ 3 కూడా ఉంటుంది. చాలా బాగున్నాయి, అసలు స్టెప్స్ కూడా కొత్త రకంగా ఉన్నాయి స్టెప్స్ ఈ సినిమాలో. ఇంకా ప్లస్ పాయింట్ అంటే ఆలీ గారి కామెడీ త్రూఅవుట్, 7-8 సీన్లు ఉంటాయి, నేను 7 సీన్లు బాగా ఎంజాయ్ చేశాను, ఫుల్ నవ్వుకున్నా, కడుపుబ్బా నవ్వుకున్నా. నేను ఏమంటున్నానంటే బిర్యానీ ఎన్నిసార్లు తినొచ్చు అంటే ఒక ప్లేట్లో బిర్యానీ ఉంటుంది, తింటాం, మళ్ళా రోజు ఆకలి అయితే నెక్స్ట్ రోజు తింటాం కొత్తది తీసుకుని. అలాగే ఈరోజు ఆకలి తీర్చుకోండి, మళ్ళా రేపు చూడండి, ఆకలి వేసినప్పుడల్లా చూడొచ్చు ఈ సినిమా. థ్యాంక్ యూ. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనదంటే ఎనర్జీ ఫస్ట్ థింగ్, ఏ మూవీలో అయినా ఎనర్జీ ఆయనకి ఎవరు తగ్గించరు. ఎనర్జీ కామెడీ కూడా డిఫరెంట్గా ఓల్డ్ జనరేషన్ సాంగ్స్ని తెచ్చి చూపించారు, ఓల్డ్ జనరేషన్ ఒక యూనిక్ ఇది ఉంది, బాగుంది. ఎట్లా అనిపించింది మిస్టర్ బచ్చన్? ఇప్పుడు మీరు చూసిన దాంట్లో మిస్టర్ బచ్చన్ ఒకటే చూసారా? మిస్టర్ బచ్చన్ చూసి మూవీ ఓవరాల్గా మనం కంపేర్ చేస్తే యావరేజ్,
యావరేజ్ అంటే మరి హైలీ హైలైట్ అని చెప్పలేము. అంటే ఒకటే రోజు మూడు నాలుగు సినిమాలు వచ్చినాయి కాబట్టి ఈ సినిమా ఎక్కువ ఆడలేకపోతుంది అంటారా? అలా అనేం కాదు, కొద్దిగా హరీష్ శంకర్ గారు అయితే మాత్రం మూవీని స్క్రీన్ ప్లే అంత బాగాలేదండి. ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది అనేది ముందే తెలిసిపోతుంది, అలా లేకుండా ఇచ్చేసి ఉంటే బాగుండు, ఏదైనా డిఫరెంట్గా తీసుంటే బాగుండు. ఓవరాల్గా సినిమాల్లో ఏ సినిమా హైలైట్గా నిలుస్తుంది? ఇందులో ఈ మూవీ బాగానే ఉందండి, మన తంగళాన్ బాగుంటుంది. తంగళాన్ తంగళాన్ ప్రెజెంట్ చూడలేదు, తంగళాన్ రివ్యూ అంటే తంగళాన్ బాగానే ఉంది. ఓవరాల్గా 2.5 రేట్. ఎట్లా ఉంది మిస్టర్ బచ్చన్? మిస్టర్ బచ్చన్ ఒకటి రవితేజ సినిమా చూసినాం నైట్లో, అంటే చాలా బాగుంది సినిమా. అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. ఈ సినిమా చూస్తుంటే మనకి ఎట్లుంటుంది అంటే ఒక అవినీతి కోసం అనేది సినిమా తీసిరు కొత్తగా. అంటే ఇప్పుడు ఉన్న పబ్లిక్లలో మెసేజ్ సినిమా. ఇప్పుడు ఏంటంటే అవినీతి అనేది పేదలోకం తీసుకుపోయి దాచిపెట్టుకోవడం, నల్లడబ్బు తీసుకురావడం అనేది ఒక రవితేజ తీస్తారన్నమాట. ఒక మెసేజ్ బాగుంది. ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్ మూవీ కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్లో వచ్చింది మన హరీష్ శంకర్ గారు. అర్థం చేసుకోవాలి సినిమా, అంతేగాని అర్థం చేసుకుని అర్థమవుతుంది, అర్థం కాలని అర్థం కాదు. అంతేగాని సినిమా అయితే బాగుంది, రవితేజ ఫ్యాన్స్కి మంచి ఒక మెసేజ్ సినిమా అని చెప్పొచ్చు. రవితేజ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ లాంటి సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ అని లేదు. కామెడీ కానీ, ఫైట్స్ కానీ, జగపతి గారి యాక్టింగ్ కానీ ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా తగ్గలే జగపతి బాబు గారు, మంచి చేసిన యాక్టింగ్. సాంగ్స్ కూడా బాగున్నాయి. అంటే హీరోయిన్ కూడా పోటీ పడి డ్యాన్స్ బాగా చేసింది రవితేజతో, అంటే ఇద్దరు బాగా చేసారు. అంటే హీరోయిన్ కూడా చాలా బాగుంది, మనకు అనుష్క ఒక ఇలియారా లేక ఒక కొత్తగా ఒక రష్మిక, అంటే ఆ టైప్ వెళ్ళిపోతుంది హీరోయిన్ కూడా మంచిగా. ఆమెకి నెక్స్ట్ టైం కూడా మంచి ఫీచర్ ఉంది హీరోయిన్కి. ఇంకా మాస్ మహారాజ్ పక్క కొట్టిన హీరోయిన్ కంపల్సరీ, పెద్ద బ్లాక్ బస్టర్ కంపల్సరీ అయితే హీరోయిన్లో కూడా అయినా, ఎందుకంటే మంచిగా బాగుంటారు ఆయన సినిమాలో సెలెక్ట్ చేయడం కూడా అట్లా ఉంటారు హీరోయిన్లు, బాగురు. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది ఆమె డ్యాన్స్ కానీ. నేను చెప్పాలి హీరోయిన్ కోసం మళ్ళీ రావాలనిపిస్తే సినిమా అంతా బాగుంది. మిస్టర్ బచ్చన్ ఇలా 15 రిలీజ్ అయినందుకు చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. సార్ ఇప్పుడు నా ఒకటే రోజులో 4 సినిమాలు వచ్చినాయి కాబట్టి ఏదైనా సినిమా అన్ని సినిమాల నుంచి ఏ సినిమా బీట్ చేసుకొని ముందుకెళ్తుంది? అంటే మేము చెప్పాలంటే ఇలా నిజం చెప్పాలంటే స్మార్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ ఫస్ట్ 1 ఉంటుంది, సెకండ్ వచ్చి మిస్టర్ బచ్చన్ ఉంటుంది. అది ఆల్రెడీ హిట్ సినిమా మిస్టర్ బచ్చన్, సారీ డబుల్ స్మార్ట్. తర్వాత వచ్చి మన రవితేజ వస్తుంది స్మార్ట్ శంకర్. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా ఎట్లా అనిపిస్తుంది? సా డబుల్ స్మార్ట్ శంకర్ ఈ ముందు నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన తరుణాకుంద నా సినిమా మాత్రం అరే అన్న రామన్న నిజంగా చెప్తున్నా ఏం తీసినావు నా సినిమా అంటే నీ లాంగ్వేజ్తో మాత్రం పబ్లిక్ మాత్రం పిచ్చలం చేసినావు అంటే నీ యాక్టింగ్ ఏందో మళ్ళీ చూపించినావు అన్న స్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ ఒక డబుల్ స్మార్ట్లో మళ్ళీ ఇక్కడ ఫ్యాన్స్ అందరూ అనుకోరు మళ్ళీ డైలాగులు కావాలి కావాలనుకోరు నిజంగా చెప్తున్నా ఆ డైలాగులు మళ్ళీ పెట్టిరు ఇలా హైలైట్ ఉంది మన నిజంగా పడే పురుచే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి మనిషి మీద హ్యాట్సాప్ చెప్పాలి ఇక్కడ కూడా తగ్గలే సినిమా కూడా మొత్తం బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు ఇది ఒక సినిమా ఒక పురిజే కంబ్యాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే పురిజే మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇది మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఎందుకంటే లైగర్ ఎంత డిసప్పాయింట్ అయినా దానికంటే డబల్ ట్రిపుల్ సినిమా పెద్ద హిట్ సినిమా అని చెప్పొచ్చు బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు స్మార్ట్ శంకర్ ఏమో డిఫరెంట్ ఉంటుంది డబల్ స్మార్ట్లో ఏమో మెమరీ పెడతారు అనమాట విలన్ది ఆ మెమరీతో సినిమా నడుస్తుంది సంజీత్ అవుతుంది డబల్ స్మార్ట్లో విలన్ మెమరీ నాకు పెడతారు అనమాట ఏది ఏది లేదన్న అది అన్నట్టు వాళ్ళు అంటారు అన్న అట్లా లైగర్ కంటే తప్పది ఎందుకు చెప్తాం పేరు రివ్యూ మంచి ఉంది కాబట్టి ఇంత అరుస్తున్నాం మంచి లేకపోతే నార్మల్ చెప్తాం బాగుందని చెప్తున్నాం కదా ఆలు గారి కామెడీ మాత్రం ఒక డిఫరెంట్ ఉందన్న కొత్తగా చూపించారు అంటే చూడలే అంటే అక్కడ కామెడీ అలా ఉంటుంది కాబట్టి అట్లా ఉంటుంది దానికి ఏం చేయలేము స్క్రీన్ కథ రాసుకోవడం అర్థం ఉంటుంది అంతే దానికి ఏం చేయలేము అన్న రామ్ గారి కెరియర్లో పురిజే ఎలా తీయాలో ఏ స్టైల్ తీయాలో ఆ స్టైల్ తీసి చూపించిండు మంచి సినిమా ఇట్టు కొట్టి చూపించిండు రేటింగ్ వచ్చి 5/4 ఇస్తా ఒక్క నిమిషం జర 1 ఏమనుకోకండి ఇది మన ఇలా 15 కాబట్టి బోలో భారత్ మాతాకి జై ఇది మనం ఎప్పుడైనా మరవద్దు మన జెండా ఇది ఐ లవ్ యూ మై ఇండియా ఇది మనం మరిచినామంటే వేస్టే బోలో భారత్ మాతాకి జై రామ్ని ఉంచి రామ్ని గెటప్ సీరియల్ని సియాజీ షిండే నుంచి మిగతా వాళ్ళని మార్చేసి స్టోరీలో చిన్న చిన్న మార్పులు వేసి ఆల్మోస్ట్ సేమ్ తీశారు అంతే అంటే సైడ్ హెడింగ్ సేమ్ ఉండే లోపల స్క్రిప్ట్ వేరే వేరే రాష్ట్రంగా ఎగ్జామ్స్ కాపీ కొట్టాడు ఆ విధంగా ఉంది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ 1 అది కూడా బుక్కా గారు వాళ్ళు ఇస్తున్నా సినిమా అంత ఒక ఎత్తు అయితే బుక్కా గారు క్యారెక్టర్ ఒక ఎత్తు ఎందుకంటే ఆ క్యారెక్టర్ సినిమాని డైవర్ట్ చేస్తుంది అది కూడా గొప్పగా అసలే సినిమా అంతంత
ఇరిటేటింగ్ ఉంటాము, ఈ డైవర్షన్ ఏంటో అనుకుంటాం, కానీ డైవర్షన్ బాగుంది సినిమా కంటే. అలీ గారి క్యారెక్టర్ బాగుంది కానీ అలీ గారి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ లేదు. క్లైమాక్స్ లో బొక్క గారు ఏమయ్యాలో చెప్పలేదు. ఆ బొక్క గారు ఏమయ్యాలో చెప్పాలి అసలు ఫస్ట్. వద్దన్న చెప్పకూడా పర్లేదు బొక్క గారు నాకు. పార్ట్ త్రీ వద్దన్న బొక్క గారు అంతే హైలైట్. ఏం లేవు ఎలివేషన్లు కానీ. సాంగ్స్ గురించి మాట్లాడను. స్టోరీ యాజ్ ఇస్ చిన్న చిన్న మార్పులు చేసి మనం స్కూల్లో సైడ్ హెడ్డింగ్లు రాసి కంటెంట్ ఎట్లా మారుస్తామో అట్లానే సేమ్ దించేసారు ఆల్మోస్ట్. ఇంకా క్లైమాక్స్ అయితే లిటరల్లీ కాపీ పేస్టే. సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సేమ్ శివుడి దగ్గర ఫైట్ సీన్ అన్నట్టు సేమ్ కాపీ పేస్ట్ చేస్తారు. క్లైమాక్స్ అయితే రొటీనే సేమ్. అంటే దీనికంటే ఫస్ట్ పార్ట్ రీరిలీజ్ చేస్తే ఇంకా బెటర్. సాంగ్ నేను దాని గురించి మాట్లాడు. సాంగ్స్ గురించి కొత్తగా లేదు కానీ సినిమాని డైవర్ట్ చేసి కొంత హెల్ప్ చేశారు అన్నట్టు అనిపించింది అలీ గారు. డబల్ మాస్ సినిమా, మాకి గిరిగిరి దిమాకి గిరిగిరి చేసే సినిమా అయ్యా. అసలు సాంగ్ల గురించి చెప్పాలి. ఫస్ట్ సినిమాలో సాంగ్స్ అయితే స్టెప్పులు మామూలుగా వెళ్ళి థియేటర్లో రామ్ స్టెప్లు వేస్తే మనకు తెలియకుండా అంటే కంప్లీట్ డాన్స్ రాని వాళ్ళు కూడా వాళ్ళు మైమరిచిపోయి థియేటర్లో స్టెప్పులు వేశారంటే మా సాంగ్స్ ఏ విధంగా ఉందో ఊ కింద రెండులో మా సాంగ్స్ ఇచ్చారు అయ్యా. అసలు సాంగ్స్ అసలు మాస్ గురించి మేడం సాంగ్స్ అయితే ఊరం మాస్ మేడం. మీరు సింగిల్ స్మార్ట్లో చూసింటారు ప్లస్ ధమాక సాంగ్స్ మా సాంగ్స్ ఎలా ఉన్నాయి భయ్యా. అంత మించిన రేంజ్లో డబుల్ స్మార్ట్లు ఇచ్చి పడేశారు. అవును కొద్ది కొద్ది మార్పులే అంటే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కాబట్టి డబుల్ ఇస్మార్ట్ అదే స్టోరీ లైన్లో సాగుతుంది. నేను కొత్త క్రియేట్ అవుతుంది కదా. ఫస్ట్ కేజీఎఫ్ వన్ ఎలా ఉంది కేజీఎఫ్ టూ కంటిన్యూషన్ అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ ఎలా ఉంది ఇస్మార్ట్ టూ సీక్వెన్స్ కంటే ఇస్మార్ట్ టూ కూడా కంటిన్యూషన్ అవుతుంది. అంటే మదర్ సెంటిమెంట్ ప్లాట్ఫామ్ తీసుకున్నాడు. మదర్ ఎమోషనల్ని ఒక ప్రపంచాన్ని సార్ చెప్పాడు. అంటే కన్నీళ్ళు తెప్పించారు. అంటే థియేటర్లో కూలీ ఎంటర్ అయితే సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్ కన్నీళ్ళు కల్పించారు మేడం థియేటర్లో అయితే. మదర్ సెంటిమెంట్ అసలు మా మదర్ గుర్తొచ్చే విధంగా కన్నీళ్ళు కల్పించారు మేడం. అదే అక్కడ నుంచి రిలీఫ్ తర్వాత రిలీఫ్ ఎక్కడుతుంది హీరో సినిమాని డ్యాన్సుల కోసం మనిషి ప్లస్ అలీ కామెడీ కోసం హీరోయిన్ కోసం 10 సార్లు చూడొచ్చు మేడం. సినిమాని అయితే చాలా బాగుంది. యాక్షన్ చాలా బాగుంది. సూపర్ అమేజింగ్ చాలా. రేటింగ్ అవుట్ ఆఫ్ 5.3 ఇస్తాను మేడం. పర్ఫెక్ట్ ఫస్ట్ హాఫ్ కన్నా కూడా. ఎక్సెప్షనల్ అని కాదు నార్మల్ బాగానే ఉంది. ఓసారి అయితే మినిమం చూడొచ్చు. సినిమా చూస్తాం కానీ అవన్నీ అంత. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొంచెం బోర్ కొట్టినట్టుగా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఏంటంటే బాగుంది. ఒక హానెస్టీ అన్ని తర్వాత ఆ విధంగా బాగానే ఉంది. ఫ్యామిలీ బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ ప్రీవియస్ దాంతో పోలిస్తే అదే స్టైల్లో ఉంది. ఎంటర్టైనింగ్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించింది. మిరపకాయ సినిమా కొంచెం గుర్తుకొస్తుంది. నాకైతే ఇమ్మీడియట్ గా అది గుర్తు చేసుకుని తీయలేదు. కానీ ఓవరాల్ గా బాగానే ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. డైరెక్టర్ చాలా బాగా తీసాడు సినిమా. సో డైరెక్టర్ కైనా సరే హీరోకైనా సరే నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. చాలా బాగుంది. నేనైతే 4 ఇస్తాను రేటింగ్. సో చాలా బాగుంది. టెక్నికల్ వాల్యూస్ అయినా చూడండి, ఇంత న్యాచురల్ గా యాక్టింగ్ అయినా చూడండి, చాలా బాగా చేశారు. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. చాలా బాగున్నాయి. అసలు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. చాలా న్యాచురల్ గా ఉంది. యాక్టింగ్ చాలా బాగుంది. అసలు సినిమా హైలైట్స్ అంటే మధ్యలో వచ్చే ట్విస్ట్ అయినా కానివ్వండి, మెయిన్ విక్రమ్ యాక్టింగ్. సో యాక్టింగ్ చాలా బాగుంది. పారంజిత్ టేకింగ్ ఇంకా చాలా బాగుంది.
సాంగ్స్ మూడు సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో లిరిక్స్ అయినా కానివ్వండి, అరివు పాడిన టైటిల్ ట్రాక్ సో చాలా బాగుంది. మూడు సినిమాలు ఉన్నాయి, స్మార్ట్ శంకర్, ఇంకా మిస్టర్ బచ్చన్, తంగళమణి. ఏ సినిమా దేన్ని బిట్ చేస్తున్నారు? నేనైతే తంగళనే ఓట్ చేస్తాను, అదే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.